హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ పెసరగారలతో పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు ఎప్పుడు ట్రై చేయకపోవచ్చు. ఒకసారి ఈ విధంగా చేసుకుని తినండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా ఒక 2-3 గంటల ముందు పెసరపప్పును నానపెట్టుకోవాలండి. నానపెట్టుకున్న పెసరపప్పును మిక్సీలో వేసుకొని రుబ్బుకోవాలి. రుబ్బుకునేటప్పుడు ఇందులో ఎల్లిపాయ, ఉల్లిగడ్డ, జీలకర్ర వేసుకొని రుబ్బుకోవాలండి. రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని మంచి కలుపుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులో పునుగుల్లాగా ఈ విధంగా వేసుకోవాలండి. గారెల్లాగా వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు పక్కన పెట్టుకున్న వాటితోటి గారెల పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పులుసు. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి, ఎల్లిపాయ వేసుకోవాలండి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి, కొత్తిమీర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకోవాలి వీటిని అన్నింటినీ. ఇప్పుడు ముందుగానే మనం ఒక 1/4 గంట ముందు చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. రసం తీసుకొని చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసాన్ని, తీసుకున్న రసాన్ని ఇందులో వేసుకోవాలండి. ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులో మనం పెసరగారలను వేసుకోవాలండి. ఈ విధంగా గారెలను వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకోవాలండి. తర్వాత ఇది మెంతి పొడి వేసుకోవాలండి. మెంతి పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఆ పెసరగారలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి. తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకుంటే రుచిగా ఉంటుంది పులుసు. చూడండి, ఇప్పుడు ముక్క కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది. అంతే అండి, ఈజీగా ఇలా పెసరగారల పులుసు తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.